బ్యాక్ టు ఆఫ్ కార్డ్ నిన్నటి వరకు ఆ నియోజకవర్గంలో మాటల తూటాలు పేలాయి నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్ళు విసురుకున్నారు చూసుకున్నావురా అంటూ పరస్పరం కత్తులు నూరారు అయితే ఈ గరం గరం పాలిటిక్స్ ఇంకో టర్న్ తీసుకున్నాయి ఇక మాటల మీద కౌంటర్లు ఉండవు కేసులు మాత్రమే ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారట ఆ యువనేత దూకుడుకు కళ్లం వేయాలని చూస్తున్నారా వరుసగా కేసులు వచ్చి పడుతుంటే యువనేత స్పందనేంటి స్టేట్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడిచే రాప్తాడు నియోజకవర్గ రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి నిన్నటి వరకు ఇక్కడ మాజీ మంత్రి పరిటాల సునీత ఫ్యామిలీకి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి కుటుంబానికి మధ్య మాటల యుద్ధం నడిచింది కానీ ఇప్పుడు సీన్ కేసుల వైపు మళ్లింది పరిటాల కోటను బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఓటమి షాక్ తోనో లేక కాస్త టైం తీసుకుందామని అనుకున్నారో ఏమో మొదట ఏడాది కాస్త సైలెంట్ గా కనిపించిన పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తర్వాత దూకుడు పెంచారు అధికార పార్టీకి కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు గతేడాది నుంచి వీళ్లు మరింత స్పీడ్ అయ్యారు తల్లి కొడుకులిద్దరూ వరుసగా తోపుదుర్తి కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో వారు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ జాకీ పరిశ్రమ వివాదం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల మధ్య పెద్ద మాటల దుమారం చెలరేగింది ఎమ్మెల్యే కూడా ఒకటికి నాలుగు సార్లు జాకీ పరిశ్రమ తన వల్ల పోలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తర్వాత జరిగిన పరిణామాలతో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్నట్టుగా టీడీపీ నాయకులు మరింత స్ట్రాంగ్ అటాక్ చేస్తున్నారు జనంలోకి కూడా వివిధ కార్యక్రమాలతో వెళ్తున్నారు పరిటాల శ్రీరామ్ ధర్మవరంతో పాటు రాప్తాడులోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక్కడ ఏ ఛాన్స్ దొరికినా వదలడం లేదు ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉండేవి ఒకానొక సందర్భంలో చూసుకుందాం రా వరకు వెళ్లారు కానీ పరిటాల సునీత ఆత్మకూరు మండలంలో చేపట్టిన పాదయాత్రలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి రౌడీ షీట్లు ఎత్తివేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధిష్టానాన్ని కోరేది పార్టీ నేతల కోసం కాదని తన అన్న కోసమని కామెంట్స్ చేశారు శ్రీరామ్ తనపై విమర్శలు రచేస్తున్న ప్రకాష్ రెడ్డికి ఇదే హెచ్చరిక అంటూ పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు తాను అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తుంటేనే తట్టుకోలేకపోతున్నావు ఇక మూడో కన్ను తెరిస్తే అస్తలు తట్టుకోలేవని శ్రీరామ్ హెచ్చరించారు నువ్వు ఎక్కడ ఉంటావో అని సవాల్ కూడా చేశారు సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాప్తాడులో తీవ్ర కలకలం రేపుతున్నాయి కట్ చేస్తే ఈ వ్యాఖ్యల తర్వాత టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంపై ఆత్మకూరు పోలీసులు కేసు పెట్టారు ఆత్మకూరు బహిరంగ సభలో శ్రీరామ్ రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఐపీసీ వన్ ఫిఫ్టీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు కేసులతో పాటు వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కంటిన్యూ అవుతోంది ఎమ్మెల్యే అనే మాటలకు కౌంటర్ గా స్పందిస్తే ఎన్ని కేసులు పెడితే ఎమ్మెల్యేతో పాటు వారి సోదరులపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు కానీ సీన్ ఇక్కడితో అయిపోలేదు శ్రీరాంపై పాత కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో శ్రీరాం పర్యటన సందర్భంలోనూ గతంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులు ఉన్నాయా అని ఆరా ఆరాధిస్తున్నారట శ్రీరాంను కేసుల వైపు మళ్లించేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు అయితే శ్రీరాం మాత్రం తగ్గేదే లేదంటున్నారట కేసులు పెడితే ఏమవుతుంది మాకున్న చట్టాలే అవతలి వారికి కూడా వర్తిస్తాయని బదులిస్తున్నారట కేసులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని ఎక్కడైనా తన దూకుడు ఇలాగే ఉంటుందని చెబుతున్నారట నిత్యం హాట్ గా ఉండే రాప్తాడులో ఈ కేసుల గొడవ ఎటు దారి తీస్తుందోననే టెన్షన్ రెండు పార్టీల క్యాడర్లో కనిపిస్తోంది